గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, ఆల్వేస్ ఎన్కేస్ అండి. నేను మీ శేఖర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఎవ్రీడే ఒక ఎడ్యుకేషనల్ వీడియో, స్టాక్ మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే పాయింట్, అలాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీల్లో అడ్వాన్స్ ప్రొడక్షన్ చేసుకుంటాం, మార్కెట్లో ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో బెస్ట్ సపోర్ట్ తీసుకుని, రెసిస్టెన్స్ తీసుకుని, మార్కెట్ సైకాలజీతో రేపు ఏ విధంగా మార్కెట్లో ఉండొచ్చు అనే పాయింట్ కూడా కవర్ చేస్తూ ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటాము. సో అలాగే రేపు మంగళవారం కాబట్టి మనకి ఫైనాన్షియల్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో నిఫ్టీలో ఈరోజు మనకి డోజీ లాగా ఫార్మేషన్ అయింది. అంటే మీరు డైలీ టైం ఫ్రేమ్ పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్ డోజీ లాగా ఫార్మేషన్ అయింది. జనరల్గా ఒక పీక్ హై లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు ఇండిసెన్స్లో చూడండి, లేకపోతే స్టాక్స్లోనో చూడండి, హయ్యర్ లెవెల్లో కానీ లోయర్ లెవెల్లో కానీ ఈ విధంగా డోజీ ఫార్మేషన్ అయినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది అనే పాయింట్ చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు డోజీలకు ఫార్మేషన్ అయినప్పుడు క్లోజింగ్, అంటే ఈరోజు క్లోజింగ్, క్లోజింగ్ కింద ఓపెన్ అయితే మార్కెట్ కిందకి వెళ్తుంది, క్లోజింగ్ పైన ఓపెన్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. జనరల్గా జరిగేది ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అలాగే ఒక క్యాండిల్ ఈ విధంగా ఫార్మేషన్ కూడా అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అందుకని రేపు క్లోజింగ్ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఒక అబ్జర్వేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది మార్కెట్. ఓకే, పైకి వెళ్తే మార్కెట్ పైకి వెళ్తుంది, సేమ్ ఈ విధంగా ఫార్మేషన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఫార్మేషను రేర్ కండిషన్లో అవుతుంది. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఈ విధంగా ఫార్మేషన్ అవడానికి అవకాశం ఉంది. సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి బెస్ట్ థింగ్ అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇమీడియట్గా మనం రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటే, ఈరోజు హై దగ్గరే తీసుకుందాము 24,625. సెల్లర్స్ చేతిలోకి మార్కెట్ రావాలి అంటే డెఫినెట్గా 24,525 మనకి సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఇంకా పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ లెవెల్ దగ్గర ప్రైస్ కనుక రిజెక్ట్ 50% కంటే ఎక్కువ అయితే అప్పుడు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికితే మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం రెండోసారి చెప్పుకున్నట్టు ఫార్మేషన్ ఆ విధంగా అవ్వచ్చు. లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే మాత్రం కొద్దిగా ఈరోజు క్లోజింగ్ 24,586, పైన ఒక 15 పాయింట్లు కానీ కింద 15 పాయింట్లు కానీ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ అయితే మనకి అక్యురేట్గా మనం అనుకున్నట్టు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ తెలుసుకోబోతున్నాం. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, ఓకే, సో బాగా హెవీ ఫ్లక్చువేట్ అవుతుంది. ఏ విధమైన అంటే ఒక లోయర్ లెవెల్లో కనుక మనం ఏదైనా ట్రేడ్ చేస్తే కొద్దిగా ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉన్నట్టు కనిపించింది, కానీ పెద్ద మూమెంటం లేదు. ఒక బ్రేక్అవుట్ కూడా జరిగింది దీంట్లో, బట్ అది కూడా సెల్లర్స్ జోనే అని చెప్పి మనకు తెలుసు. 52,600 సెల్లర్స్ జోనే, 52,400 సెల్లర్ జోనే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం దాని గురించి. ఇప్పుడు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సెల్లర్స్లోకి మార్కెట్ వచ్చి కూడా ఇమీడియట్గా ప్రైస్ బాగా రిజెక్ట్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి మార్కెట్ పెరిగింది. ఒక బ్రేక్అవుట్ మంచి వాల్యూమ్తో జరిగింది. సో ప్రాబబిలిటీ ఇది కూడా బ్రేక్అవుట్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టు క్లియర్గా ఒక ఇండికేషన్ మార్కెట్ ఇచ్చింది. అందుకని ఇమీడియట్గా మనం ఒక రెసిస్టెన్స్ తీసుకోవాలంటే సస్టైన్ కావట్లేదు కాబట్టి 52,600ని మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద, చాలాసార్లు సపోర్ట్ తీసుకున్న లెవెల్ 52,200. ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రైస్ రిజెక్ట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది, లేదు డైరెక్ట్గా మార్కెట్ ఇక్కడికి వచ్చిందంటే పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. హెవీగా గ్యాప్ డౌన్ కానీ హెవీగా గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ పెడతారు. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ. సో వీడియోలో కంటెంట్ నచ్చుతుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ రావాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకన్ దాని మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ఓవరాల్గా జరిగిన సినారియో ఏంటంటే, మార్కెట్లో ఇది ఒక హెడ్ లాగా, ఇది రైట్ షోల్డరు, ఇప్పుడు లెఫ్ట్ షోల్డర్ కింద మార్కెట్ కనిపిస్తుంది. రైట్ షోల్డర్లో వచ్చిన హై కన్నా లెఫ్ట్ షోల్డర్లో వచ్చిన హై ఎక్కువ ఉంది, అంటే 23,800 వరకు వెళ్ళింది. 800ని మార్కెట్ ఏం చేయాలంటే హెవీగా హయ్యెస్ట్ వాల్యూమ్తో బ్రేక్ చేస్తే ఇంకొక 200 పాయింట్లు మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. 23,800 రెసిస్టెన్స్ లెవెల్, 23,600 సపోర్ట్ లెవెల్.
సపోర్ట్ లెవెల్ కింద పోయి ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ కిందే క్లోజ్ అయితే మార్కెట్లో కొద్దిగా 23,300 వరకు రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఓకే, లేకపోతే పైన అయితే మాత్రం మార్కెట్ కొద్దిగా ఫ్లాట్ ఓపెన్ అయినా కొద్ది కొద్దిగా నడిచినా కూడా 23,800 విత్ వాల్యూమ్తో బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయితే 15 నిమిషాల క్యాండిల్ ఏ క్యాండిల్ అయినా కూడా అక్కడ నుంచి మంచి జర్నీ అప్ సైడ్ మూమెంట్ ఉండడానికి ఎక్కువ కనిపిస్తుంది. సో ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మనకి 23,600 ఈ పాయింట్ సిఈ కానీ పిఈ కానీ మనకి మంచి రిస్క్ రివార్డ్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పైనుంచి ప్రైస్ రిజెక్ట్ అయితే మనకి పుట్ ఆప్షన్లో, కింద నుంచి వచ్చి మళ్ళా ప్రైస్ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్తుంటే కాల్ ఆప్షన్లో మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చే ఆ స్ట్రైక్ ప్రైస్ 23,600 కింద మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో ఒక స్టాక్ గురించి ఇచ్చాం, అదేంటి ఒకసారి చూద్దాం. సెయిల్ 150 to 153 బెస్ట్ బై అని చెప్పి స్టాప్ లాస్ 148 క్లోజింగ్ బేసిస్లో రైజ్ అప్ టు 170 అనుకున్నాం. లైవ్ మార్కెట్ అప్డేట్స్, ఫండమెంటల్ న్యూస్, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ లైవ్ మార్కెట్లో మిస్ కాకుండా ఉండాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేదా నా వాట్సాప్ నంబరు 8639915004కి వచ్చి హాయ్ మెసేజ్ పెడితే లింక్ వస్తుంది. లింక్ ద్వారా మాత్రమే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒకసారి సేల్ గురించి చూద్దాము, ఏ విధంగా మనం ప్రొడక్ట్ చేసామనే పాయింట్ మీకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు కాంట్రాక్టులు స్టార్ట్ అయిపోయి ఒక మిడ్ ఆఫ్ ది మంత్లో ఉన్నాం కదా, ఇంకో 10 డేస్లో ఎక్స్పైరీ ఉంటుంది 25th. ఓకే, అంటే మిడ్లో ఉన్నాం మనం. సో మిడ్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ రోజు వచ్చిన ఫాల్లో ఓకే ఇంకా 50% మాత్రమే కన్వర్ట్ చేసుకుంది మార్కెట్, అవునా? అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ప్రీవియస్ వాల్యూము ఈ పర్టికులర్ లెవెల్లో జరిగింది, తర్వాత వచ్చిన వాల్యూము కొద్దిగా ఎక్కువ అనుకుంటే ఈ లెవెల్లో జరిగింది. అంటే మనకి బేరిష్ క్యాండిల్స్ చూస్తుంటే బుల్లిష్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ అనేది అంటే పెరుగుతుంది, అంటే పెరిగింది, అంటే బేరిష్ క్యాండిల్లో వచ్చిన వాల్యూమ్ కన్నా బుల్లిష్ క్యాండిల్ వాల్యూమ్ పెరిగి ఉంది. అలాగే రేపు ఒకరోజు కనుక 155 చూడండి, ఇదే లెవెల్స్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుందా, మార్కెట్ ట్రై చేసింది కానీ మళ్ళీ దాని కిందే క్లోజ్ అయిందా, అప్రాక్సిమేట్గా వెళ్ళైపోతుంది కదా, ఇక్కడ కూడా సస్టైన్ కాలేదు కదా. ఇప్పుడు వెళ్ళిందంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ పైకి వెళ్తుంది. ఎందుకో చెప్తాను చూడండి, ఇది లోయర్ లో లెవెల్, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో, హయ్యర్ లో. ఓకే, హయ్యర్ హైస్ ఫామ్ చేయట్లేదు కానీ కింద నుంచి ఒక బేస్మెంట్ తీసుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి ఒక లెవెల్, ఒక క్యాండిల్లో లెవెల్ అనుకుంటే ఈ పర్టికులర్గా మనం చూసుకున్న కూడా ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కూడా జరిగి 155 పైన గనక క్లోజ్ అయితే ఒకటే రోజు దీంట్లో 10 to 15% వరకు పెరగడానికి రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ అవకాశం ఉంది. ప్రాబబిలిటీ రేపు కనుక పాజిటివ్గా క్లోజ్ అయ్యి 155 పైన కనుక క్లోజ్ అయితే మాత్రం మనము 170 అనేది ఈజీగా చూస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఆ సెయిల్ గురించి మనం టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.